వెల్కమ్ టు శ్రీ టీవీ. ఈరోజు మనం వండర్వరల్డ్ మాస్ పత్రిక వ్యవస్థాపకులు సంపాదకులు అయిన శ్రీ వట్లూరి నారాయణరావు గారిని ఇంటర్వ్యూ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అసలు మీరు ఈ వండర్వరల్డ్ మాస్ పత్రికను రన్ చేయాలని మీకు థాట్ ఎలా వచ్చింది సార్? ఈ పత్రిక స్టార్ట్ చేయాలని ఆలోచన రావడానికి ప్రధాన కారణం ఏంటంటే అమ్మా, నేను ఈ పత్రిక స్థాపించే రోజుల్లో వారపత్రికలు గోడ పత్రికలు ఇట్లాంటి మామూలు సతీసాదా సినిమా పత్రికలు తప్ప పాఠకుడికి విజ్ఞానాన్ని అందించే పత్రికలు లేవు. ఏ పత్రిక తీసినా సెక్స్, ఏ పత్రిక తీసినా పాలిటిక్స్, ఏ పత్రిక తీసినా సినిమా, ఈ మూడు లేకపోతే అసలు పత్రిక బతకదు అని అప్పట్లో జరగనుకుంటున్న రోజు. అద్భుతం ఏంటంటే ఆ మూడు లేకుండా పత్రికను తీసుకొచ్చాను, అందరూ తిట్టారు ఈ మూడు లేకపోతే ఎవరు కొంటారు మీ పత్రికని. కానీ 150,000 సర్క్యులేషన్కి వెళ్ళాను. విజ్ఞానం, వినోదం, అదే మ్యాక్సిమం విజ్ఞానం, వినోదం, ఆరోగ్యం, ఈ మూడు ఉండేవి నా పత్రికలో. ఆరోగ్యం చాలా మందిని అట్రాక్ట్ చేసేది, చాలా అద్భుతమైన విషయాలు ఇచ్చేవాడిని. అట్లనే విజ్ఞానం ఎక్కడ ప్రపంచంలో ఎవరికి దొరకని విజ్ఞానాన్ని పట్టుకొచ్చి సముద్రం నుంచి ఏరుకొచ్చినట్టు రత్నాలని వజ్రాలని ఎట్లా ఏరుకొస్తాము ముత్యాలని అలా ఏరుకొచ్చి పత్రిక మన పాఠకులకు అందించేవాడిని. దాంతో పత్రిక మంచి ప్రాముఖ్యత వచ్చి 45 సంవత్సరాలు నిరాఘాటంగా జరిగింది. 45 సంవత్సరాల పాటు నిరాఘాటంగా సాగింది పత్రిక. సార్, వండర్వరల్డ్ పత్రిక నుంచి చదివిన పాఠకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది సార్? వండర్వరల్డ్ పత్రిక అమ్మా విజ్ఞాన భాండాగారం. విజ్ఞాన భాండాగారం దొరకదు ఏముంది? సముద్రంలోకి ఎన్ని రకాలు దొరుకుతాయి చెప్పండి? ముత్యాలు దొరుకుతాయి, వజ్రాలు దొరుకుతాయి, అన్ని ఎన్నో దొరుకుతాయి అక్కడే. అట్లానే మా దాంట్లో లేనిది అంటూ ఉండేది కాదు. అట్లనే నారాయణరావు గారు అంటే మనకి ఏ సమస్య వచ్చినా ఆయన సాల్వ్ చేయగలరు, ఆయన ఒక దానికి ఒక దీన్ని రిజల్ట్ ఇవ్వగలరు, మనకి సాయం చేయగలరని ఒక నమ్మకం ఉండేది పాఠకుల్లో. ఎట్లా ఉండేది అంటే అర్ధరాత్రి పూట ఫోన్ వచ్చేది, ఏమండి డాక్టర్ గారు అమ్మ చెప్పమ్మా పర్వాలేదు, ఏమండి నారాయణరావు గారు చెప్పమ్మా పర్వాలేదు, ఏమండి పాపకు విరోచనాలు అవుతున్నాయండి, మా ఊళ్ళో డాక్టర్ లేరు, ఏం చేయాలి ప్రజెంట్ గా, కొంచెం చిట్కా చెప్పేవాడిని. ఏమండి మా ఆస్తి రావాలండి, మా బాబాయ్ మొత్తం లాక్కున్నాడు, ఎలా తీసుకొచ్చుకోవాలో తెలియదు, లాయర్ గారి దగ్గరికి ఫీజులు అంటున్నారు, దయచేసి మార్గం ఏదైనా ఉంటే చెప్పండి చెప్పేవాడిని. మా అబ్బాయిని అమెరికా పంపించాలనుకుంటున్నాను సార్, ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు అసలు ఏమీ తెలియదు సార్, నేను పల్లెటూరు రైతుని, మా అబ్బాయిని అమెరికా పంపించాలి, దానికి కొంచెం ప్రొసీజర్ కొన్ని స్టెప్స్ చెప్పండి, కొంచెం అవగాహన చేసుకుంటాం. మా అత్తగారికి క్యాన్సర్ వచ్చింది సార్, ఏం చేయాలో తెలియట్లేదు సార్, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారు అంటే, నారాయణరావు గారు మీన్స్ పాఠకుల దృష్టిలో వాకింగ్ ఎన్సైక్లోపీడియా, ఆయనకు తెలియని విషయం లేదు. ప్రపంచంలో ఏ దేశం గురించైనా చెప్పగలడు, ప్రపంచంలో ఏ శాస్త్రం గురించైనా చెప్పగలడు, ఓషనోగ్రఫీ చెప్పగలడు, లేకపోతే అంతరిక్షాల గురించి చెప్పగలడు, హిమాలయాల గురించి చెప్పగలడు, సముద్రార్థ భారం గురించి కూడా చెప్పగలడు, ఏదైనా చెప్పగలను ఆయన. అది ఒక నమ్మకం వాళ్ళకి, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఎలాంటిది వచ్చినా తర్వాత కొత్త కొత్త విజ్ఞానం కోసం విజ్ఞానంలో నేను రాసిన దాని మీద వాళ్ళ రెస్పాన్స్ అవి చెప్పాడు. చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగా రాశారండి. పత్రికలు అన్నిటికంటే గొప్పగా వాళ్ళకి బాగా నచ్చేది ఎడిటోరియల్. ఎడిటోరియల్ సంపాదకీయం అంటారు, ప్రతి పత్రిక ఉంటుంది సంపాదకీయం. నా పత్రికకి ముకుటాయమానం అంటే కిరీటం ఎడిటోరియల్ ఎంత బాగా ఫస్ట్. అది చాలా మంది పాఠకులు చెప్పాడు సార్, పుస్తకం తీసుకోగానే ఫస్ట్ పేజే మేము చదువుతాం సార్, అక్కడ ఇన్స్పిరేషన్ ఉండేది. అది మామూలుగా నిద్రావస్థలో ఉన్న జనాన్ని, ఆ టైంలో నిద్రావస్థలో ఉన్న యూత్ని, ఏం చేయాలో తెలియని యూత్ని ఏం చేయాలో చెప్పేవాడిని, పరుగులు తీయించేవాడిని, నా మాటలతో నా రచనలతో పరుగులు తీయించేవాడిని, ఉరుకులు ఎత్తించేవాడిని. అది చదవగానే ఎక్కడెక్కడ రక్తం పొంగిపోయింది సార్, గూస్ పంప్స్ వచ్చినాయి సార్, అబ్బా ఏం రాశారు సార్, ఇలా ఉండేది. అది ఒక్కసారి కొన్ని సంవత్సరాలుగా రాసుకుంటూ వస్తే కొన్ని లక్షల మంది పాఠకులను ఆయనకున్నారు, లక్షలని కాదు కోట్ల మంది. ఎన్నో ఇన్సిడెంట్లు నా మ్యాగజైన్ చదివేసేసి ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డా కూడా సార్ మీ మ్యాగజైన్ చదివే సార్, మేము ఈ స్థాయిలో ఉన్నామంటారు. ఆ స్థాయికి పత్రిక నడపలేదే నేను. అది ప్రశ్నలోనే తప్పు ఉందమ్మా, కరోనాకు ముందు కరోనా తర్వాత కాదు. ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక, ఎలక్ట్రానిక్ మీడియా రాకముందు మేము మాది ఒక విధంగా చెప్పాలంటే తుఫాన్ సునామీ మా సేల్స్. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత ఒకప్పుడు మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కితే కనీసం ఒక 20 మంది చేతులు పుస్తకాలు పేపర్లు ఉండే. ఇప్పుడు బస్సు ఎక్కినా ట్రైన్ ఎక్కినా ఆ చివరి నుంచి ఈ చివరికి 50 ముసలాడు చేతిలో చూసినదే, చిన్నపిల్ల చేతిలో చూసినదే, ఫోన్ ఇక్కడ కొట్టుకుంటూ కూర్చుంటారు. ఇంకా పత్రికలు చదివేవాళ్ళు ఎవరున్నారు? ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత నా పత్రికే కాదు ఎన్నో పత్రికలు మూతపడ్డాయి, ఎన్నో పత్రికలు సేల్స్ బాగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు చిరు చినుకులు చిటపట చినుకులే, ఒకప్పుడు సునామీ
అది తేడా సార్ పత్రికా రంగం నుంచి వైద్య రంగానికి ఎందుకు రావాల్సి వచ్చింది సార్ మీరు పత్రికా రంగం క్రమక్రమంగా డౌన్ అవుతూ వచ్చింది అమ్మ డౌన్ ఫాల్ లో ఉంది ఎలక్ట్రానిక్ మీడియా డామినేట్ చేస్తుంది దీంతో ఏం చేయాలి మేము ఏదో ఇంకో రంగాన్ని ఎంచుకోవాలిగా 50 సంవత్సరాలుగా వ్యాపారంలో ఉన్నవాళ్ళు మా చేతిలో ఉన్న పత్రికా రంగం డౌన్ అయినప్పుడు మేము ఏం చేయాలి ఏదో ఎంచుకోవాలి కొత్తది నాకు మొదట్ నుంచి చిన్న వయసు నుంచి దాదాపు పత్రిక మొదలుపెట్టిన కాడి నుంచి వైద్యం రాయడం వైద్యం చదవడం వైద్యం మీద పరిశోధన చేయడం పాఠకులకు వైద్యంలో అద్దరేసిన పట్టపగలు ఎప్పుడు అడిగినా సరే రౌండ్ ది క్లాక్ 24 అవర్స్ ఎప్పుడు నాకు ఫోన్ చేసి సార్ ఇలా కడుపు నొప్పిగా ఉంది నేను ఏం చేస్తే బెటర్ అండి సార్ నాకు డేట్ కరెక్టే రావట్లేదండి ఏంటి నా ప్రాబ్లం ఏంటంటే ఇలా ఎన్నో ప్రశ్నలు అడిగేవాళ్ళు దాంతో వాటి కోసం వాళ్ళ కోసమే నేను వైద్యం చదివి వైద్యం నేర్చుకొని హ్యాపీగా ఆ వైద్య రంగం వైపు నా మనసుని మరలించుకున్నాను అందువల్లే నాకు దాని మీద మంచి కమాండ్ ఉంది కాబట్టి వైద్య రంగం వైపు వచ్చాను ఇంక దేని మీద నాకు లేదు అందులో వైద్యం వ్యాపారంగా మారింది 45 సంవత్సరాలు పత్రిక నడిపిన నేను వ్యాపార దృష్టితో నడపలేదమ్మా పది మందికి ఉపయోగపడాలని నడిపాను లక్షల మంది మీలాంటి యూత్ ని ముందుకు నడిపించాను ఎన్నో విద్యలు వన్ డే కోర్స్ పెట్టేవాడిని సాయంత్రానికి అటు కెమెరా షూటింగ్ ఇంకోటో 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 ఏదో ఒక రకంగా సాయంత్రానికి స్పోకెన్ ఇంగ్లీష్ లేకపోతే టీవీ అసెంబ్లీ ఏదో చెప్పించేవాడిని చెప్పేసేవాడిని నేను పామిస్ట్రీ నా దగ్గర పామిస్ట్రీ ఇది నేర్చుకున్నవాడు కనీసం 400 మంది బోర్డు పెట్టుకుని కొట్టుకున్నాడు నా దగ్గర జ్యోతిష్యం నేర్చుకున్నాడు కనీసం ఆంధ్రప్రదేశ్లో రెండు ఉభయ రాష్ట్రాల్లో 400 మంది ఉన్నారు అట్లా అన్ని రంగాల్లో నేను వాస్తు నేర్పితే ఎంతో మంది వాస్తు పండితులు అయ్యి మీ ఇంటి చూడటానికి వెళ్తే ఇల్లు చూడటానికి వెళ్తే 1000 రూపాయలు చేస్తున్న పండితులు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అట్లా పది మందికి బతుకు తెరుగు చూపించాలని అని ఈ రంగంలోకి వచ్చారు ఆ తర్వాత అప్పట్లో ఎట్లా ఉండేదంటే మాక్సిమం ఒక విధంగా చెప్పాలంటే వైద్య రంగం దోపిడీ అనకూడదు నేను కూడా ఆ వైద్య రంగం ఇంట్రెస్ట్ ఉండదు దోపిడీ అనకూడదు తప్పదు పరిస్థితులు అట్లా ఉండేవి చదువుకునేప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు మీ అబ్బాయిని చదివించారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు పీజీ చేయించారు 3 కోట్లు ఖర్చు పెట్టేసి హాస్పిటల్ కట్టారు ఏ సాయంత్రం వస్తా వస్తే 50 రూపాయలు ఫీజు తెచ్చాడు అనుకో ఏమంటారు మీరు ఏమైపోతాయి కాబట్టి ఇప్పుడు మీ అబ్బాయి ఏం చేయాలి దానికి తగ్గట్టు సంపాదించాలి కదా వీళ్ళు ఏమంటారు డాక్టర్లు అంతా ఎవరు సంపాదించలేదు లాయర్లు సంపాదించలేదా పోలీసు వాళ్ళు సంపాదించలేదా రాజకీయ నాయకులు దోచుకోవట్లేదా ఎందుకు డాక్టర్లే అంటారు వాళ్ళు ఎవరికి ప్రాణం పోయించాదు కాదు మేము మాత్రమే ప్రాణం పోసి డబ్బులు తీసుకుంటున్నాం తద్దిమూలంతో ప్రాణాలు తీసేసే వాళ్ళే మీకు ఆనందాన్ని ఇచ్చి హాయిని ఇచ్చేసి డబ్బులు తీసుకునేది వైద్య రంగమే అప్పట్లో వైద్య రంగం కాస్ట్లీగా తయారైందమ్మా ఈ చదువులు ఫీజులు పెరగడం వల్ల నేను వండర్వరల్డ్ వైద్య రంగంలోకి వచ్చేటప్పటికి వైద్య రంగం చాలా కాస్ట్లీగా ఉంది అంటే పేదవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళారంటే బామ్మ ఏం టెస్టులు రాస్తారు ఏం చేయమంటారు ఎక్స్రే అంటారు స్కానింగ్ అంటారు భయపడి రోగాలను పెంచుకుంటున్నారు ఆ టైంలో నేను సింపుల్గా నాకు 40 ఏళ్ళుగా ఒక 7-8 హోమియో బుక్స్ రాశాను హోమియో రీసెర్చర్ని హోమియో ప్రాక్టీషనర్ని కావడం వల్ల ఏం చేసేవాడిని అంటే హోమియో సలహాలు ఇస్తూ డాక్టర్ డెవలప్ చేసి ఈ హాస్పిటల్ పెట్టి దీనికి 30 మంది కన్సల్టెంట్ ఫిజిషియన్స్ వస్తారు నేను సిఇఓ ఒక విధంగా చెప్పాలంటే నేను ఓనర్ ఆఫ్ ది హాస్పిటల్ నా దగ్గర 30 మంది స్పెషలిస్టులు వస్తారు ఫోన్ కాల్ ఇప్పుడు మీరు ఏదైనా గైనిక్ ప్రాబ్లంతో వచ్చారనుకోండి గైనకాలజిస్ట్ కాల్ చేసి పిలిపించేవాడిని న్యూరో ప్రాబ్లంతో వచ్చారనుకోండి న్యూరో ఫిజిషియన్ వచ్చేవాళ్ళు సర్జరీ కావాలనుకోండి సర్జరీకి సజెషన్ చేసి ఇది సార్ వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళచ్చు కదా మీ దగ్గరకు వస్తే ఉపయోగం ఏంటి నా దగ్గరకు వస్తే ఏంటంటే ఆర్థికంగా దోచుకునే పరిస్థితి నాకు ఉండదు దోచుకుంది డాక్టర్ గారికి కూడా చెప్తా సార్ మిడిల్గా వెళ్ళిపోదాం మనకి కాస్ట్లీ కాదు మనది కార్పొరేట్ హాస్పిటల్ కాదు మనమేం పెద్ద పెద్దగా డబ్బులు పెట్టి బాధ అక్కర్లేదు దాంతో నేనేం కోర్టు సంపాదించట్లేదు ఆల్రెడీ వండర్ వరల్డ్ పత్రిక ద్వారా నేను సంపాదించుకున్నాను కాబట్టి ఎంతవరకు సేవ చేయగలిగితే అంత వాళ్ళు ఇంకోసారి రావడానికి మన హాస్పిటల్కి బెదరకూడదు నవ్వుతూ రావాలి అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ తయారు చేద్దామండి అలా తయారు చేస్తాను అందుకే ఈ వైద్య రంగంలోకి వచ్చాను సేవ చేయడానికి ఎవరికి షేవ్ చేయడానికి మాత్రం కాదు నా కుటుంబ నేపథ్యం చాలా చిన్నదమ్మా చాలా సింపుల్ ఎందుకంటే నేను అమెరికా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళలేదు సింగపూర్ థాయిలాండ్ లో చూడలేదు మా పిల్లల్ని చూడలేదు మా పిల్లల్ని కూడా 3 అమ్మాయిలే నాకు ఎవరిని దూర ప్రాంతాలకు ఇవ్వలేదు ఎవరిని ఫారిన్ లో చదివిద్దాను ఎందుకంటే భారతీయత నా నర నరంలో ఉంది మా పిల్లల్ని ఎక్కడికి పంపించాలి అక్కడ చదివించాలి అక్కడ ఉద్యోగాలు కావాలనే ఇంట్రెస్ట్ లేనే లేదు నాకు 3 ఆడపిల్లలు 3కి పెళ్లిళ్ళు చేశాను ఇప్పుడు 5 మనవసంతానం పెద్ద మనవడు వచ్చే వరకు ఇంజనీరింగ్ చేసేసి చక్కగా ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు విజయవాడలోనే మనవరాలు బీడీఎస్ చేస్తుంది ఇంకో 2 ఇంటర్లు చదువుతున్నారు ఒక అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు ఒక అమ్మాయి ఆల్రెడీ బీటెక్ వీళ్ళంతా 5 పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు ఇది ఏదైనా సరే సాధ్యమైనంత పిల్లల్ని ఇక్కడే ఉంచి మా కళ్ళ ముందే ఉంచుకొని మన భారతీయత నేర్పేసేసి సండే వచ్చిందంటే
బజార్కి వెళ్ళిపోదాం కాలేజ్ ఆ పద్ధతి కాకుండా అందరికి కలుద్దాం కుటుంబంలో ఆ అద్భుతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాం తప్ప ఆర్టిఫిషియల్ వాతావరణం క్రియేట్ చేయను అందుకని చాలా హ్యాపీగా ఉంటాం కుటుంబం మొత్తం ఎప్పుడు ప్రతి ఆదివారం ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్తాను మనవరాలు ఇంటికో మనవాళ్ళ ఇంటికో లేకపోతే కూతుర్ల ఇంటికి వెళ్తాను అంతే తప్ప లేదు ఇంకా ఏంటంటే ఒక గ్యాప్ వచ్చింది అనుకో నాకు సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ దాదాపుగా ఐదు ఆరు అనాథాశ్రమాలకి ఆదివారం పూట వెళ్ళి ఆ ముసలమ్మల్ని వాళ్ళందరినీ ఇట్లానే చక్కగా పలకరించేసి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడి నుంచే మందులు పంపించేసి వైద్యం ఫ్రీగా చేస్తాను వాళ్ళకి అట్లా జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలన్నది నా కాన్సెప్ట్ బంగారంలో ప్రతి కణం ప్రతి తీగ ముక్క కూడా ఎంత విలువైందో చిన్న తీగ ముక్క బంగారం నుంచి పడితే ఊరుకుంటామా తీసి జాగ్రత్త పెట్టుకుంటాం అవునా అట్లే టైం కూడా అట్లాంటిదే వన్స్ యూ లూజ్ ఇట్ యూ కుడ్ నాట్ గెట్ ఇట్ అందుకని ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటా మీరు నమ్మరు వండర్ వరల్డ్ మ్యాగజైన్ చేసేటప్పుడు మీరు ఉంటే దాసన్న రెండు వారు వాళ్ళంతా 18 గంటలు పనిచేశారని 20 గంటలు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి నేను అప్పుడు వండర్ వరల్డ్ ఒకటే కాదు నాకు ఇంకా 4 మ్యాగజైన్స్ ఉండేవి అన్నిటికీ కలిపి నేనే సంపాదకుండి ప్రతి గాంధీ గారి తత్వం అన్ని నేను చూసుకోవాలి ప్రూఫ్ రీడింగ్ నేనే చూసుకోవాలి దిద్దడం నేనే చూసుకోవాలి ఎడిటింగ్ నేనే చూసుకోవాలి అన్ని నేనే చూసుకోవాలి అలాంటి తత్వం కాబట్టి 20 గంటలు 18 గంటలు కరెంటు పోతే కాగడ గుడ్లు పెట్రోమాక్స్ లైట్లు పెట్టుకుని కూడా చేసేవాడడం అంత కష్టపడ్డాం అది అది సింపుల్ గా చెప్పాలంటే నా కుటుంబమే నేపథ్యం సార్ మీరు ఎక్కువగా బాధపడిన సంఘటనలు గాని లేదంటే ఎక్కువగా హ్యాపీగా ఉన్న సంఘటన ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా తప్పకుండా చెప్తా అమ్మా నువ్వు రెండు క్వశ్చన్స్ అడిగావు గమ్మత్తైన క్వశ్చన్స్ అవి ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఎప్పుడు ఉంటాడు కష్టం సుఖం ఎప్పుడు ఉంటుంది పెద్ద కష్టం చిన్న కష్టం పెద్ద ఆనందం చిన్న ఆనందం అని ఉండవు ఆనందం ఆనందమే కష్టం కష్టం కాకపోతే నేను పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిని ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కారులో బయలుదేరావు భార్యాభర్తలు మీరిద్దరు హైదరాబాద్ వెళ్తున్నారు మధ్యలో ఒక 20 గొర్రెలు అడ్డం వచ్చినాయి అక్కడ ఆగిపోతారా ఆగరు లేదా 4 గోతులు అడ్డం వచ్చినాయి అక్కడ ఆగిపోతారా ఇట్లాంటివి కష్టాలు కూడా దాని గురించి మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి ఎనకటి కాలంలో ఒక జోక్ ఉండేది హరిదాస్ గారు ఊరంతా చెప్పేస్తారే వాళ్ళ అమావాస్య గోంగూర ఎవరు తినద్దు అని చెప్పేసి ఇంటికి వచ్చేసి పెళ్ళని కొట్టాడు ఎందుకు కొట్టాడు తెలుసా గోంగూర ఉండలేదని నేను అందరికీ కష్టాలను అధిగమించేసేసి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఎప్పుడు ఆనందంతో ఆనందాన్నే గుర్తుపెట్టుకోండి కష్టాన్ని గుర్తుపెట్టుకోవద్దు అలా ముందుకెళ్ళండి అని చెప్పేవాడు అసలు కష్టాలు నేను ఎందుకు గుర్తుపెట్టుకుంటాను కాబట్టి ఏ కష్టమూ నాకు గుర్తుండదు ఆనందం అంటారా కొన్ని వేల సంఘటన ఎందుకంటే లైఫ్ అంతా ఆనందంగానే గడిపా చిన్నవాడిగా తయారు ఎంత ఎంతగా స్టార్ట్ అయ్యా నేను వాణి చినుకులాగా మీరు గోదావరి నది ఎక్కడికి వెళ్ళిపోతే త్రయంబకేశ్వరం వెళ్తే చిన్న దార పడుతుంటది మరి ఇక్కడ సముద్రం దగ్గరికి వచ్చారు ఎంత అవుద్ది నా జీవితం కూడా అలానే అలానే ఆ దారిలో ఎన్ని దూకుళ్ళు చూస్తుంది అది ఎన్ని జలపాతాలను సృష్టించింది ఎంత చిన్నదిగా స్టార్ట్ అయింది ఎంత పెద్దదైంది అట్లా చిన్న చాలా చిన్న కుటుంబం నుంచి చిన్న ఇదిగా బయలుదేరి హ్యాపీగా ఆనందం మంచి యాటిట్యూడ్ ఎప్పుడు సాదా ఎప్పుడు హుషారు అది ఏ కష్టం వచ్చినా ఏ నీకే వచ్చింది ఆ కష్టం ఇంకెవరికి రాలేదు ఈ ప్రపంచంలో టెన్షన్ ఓ చిన్న విషయాన్ని కూడా టెన్షన్ పడిపోతాను నేను చెప్తాను అంటే మనమే అంత టెన్షన్ పడుతుంటే సోనియా గాంధీకి ఎంత టెన్షన్ ఉండాలి జగన్మోహన్ రెడ్డికి ఎంత టెన్షన్ ఉండాలి చంద్రబాబు నాయుడికి ఎంత టెన్షన్ ఉండాలి రాహుల్ గాంధీకి ఎంత టెన్షన్ ఉండాలి ఎంత బరువు మోస్తున్నారు వాళ్ళు ఎందుకు టెన్షన్ పడతాం టెన్షన్ పడితే నీకు వచ్చే కష్టాలు మనం పడం కష్టాన్ని కూడా హ్యాపీగా జంపు చేసి వెళ్ళిపోతా అసలు గుర్తుపెట్టుకోను లైఫ్లో హ్యాపీ సంఘటనలే తప్ప కష్టాలు గుర్తుపెట్టుకోను కాబట్టి అంతా హ్యాపీనే ఎంత అని చెప్పను సార్ మీ జీవితంలో ఎన్నో అనుభవాలు పొందారు కాబట్టి మీ అనుభవాలను కొన్ని మా ప్రేక్షకులకి తెలియజేయగలుగుతారా జీవితం నా జీవితం పెద్ద సాగరం సప్త సాగర అలాంటి దాంట్లో అనుభవాలు ఉన్నావా గ్యారంటీగా మీకు 3 గంటల సేపు 4 గంటల సేపు 6 గంటల సేపు చెప్పగలను మీకు విసుగు రాకుండా అలా కాకుండా అనుభవాలు కాకుండా సందేశం ఇప్పుడున్న యూత్కి కానీ ఇప్పుడున్న జనానికి కానీ సందేశం ముందు ఆధ్యాత్మికంగా రెండు మాటలు నేర్చుకోవాలి మనిషి ఏం క్వశ్చన్ వేసుకోవాలంటే పొద్దున్నే లేవగానే నేనెవరు ఉదయం లేవగానే ప్రతి మనిషి తనకి తను ఆలోచించాలి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్తాను ఏం తీసుకొచ్చాను ఏం తీసుకెళ్తాను ఇది ఎప్పుడైతే ఆలోచిస్తామో ఓహో ఇదంతా మిథ్య దీంట్లో ఏమి లేదు కాబట్టి ఎలా వస్తామో అలా వెళ్ళిపోతాం నటించేసి వెళ్ళిపోతాం తెర వెనక్కి కనుక దీని గురించి పెద్దగా టెన్షన్లు పడేసేసి దొర్లి కొట్టుకొని తన్నుకొని మటన్ చేసి మానభంగాలు చేసి ఇలా బతకాల్సిన అవసరం లేదు రోడ్డు మీద గుడి ముందు ఉన్న అడుక్కునేవాడు కూడా సాయంత్రం గట్టిగా 20 రూపాయలు వస్తే హ్యాపీగా బతికేస్తున్నాడు మనం ఎందుకు బతకలా లక్షలు సంపాదించి ఇంకా లక్షలు దోచుకోవాలని ఇలాంటి ఆలోచన లేకుండా హరిషత్ వర్గాలను జయించాలి కామకోత మతమాచర్యాలను జయిస్తే అప్పుడు అద్భుతంగా ఉంటుంది జీవితం అలానే భయం లేకుండా జీవించాలి
జయం కావాలి లైఫ్ లో అంటే సక్సెస్ కావాలంటే భయం ఉండకూడదు దేనికి దూకగలగాలి ఎలా దూకాలి మన సైకిల్ నుండి తీసుకోండి పాకిస్తాన్ తో వార్ వచ్చింది సైనికుడు బయలుదేరాడు ఒక బుల్లెట్ లో ఏవో తీసుకొని గన్ తీసుకొని బయలుదేరాడు ఎలా ఉంటుంది అతను చూపు ముందుకే ఏమైనా కానీ కింద బంకర్లు ఉంటాయి ఎదురువాళ్ళ నుంచి రివాల్వర్స్ లో నుంచి లేకపోతే పెద్ద పెద్ద మెషిన్ గన్స్ నుంచి బుల్లెట్స్ తీసుకొస్తుంటే పై నుంచి విమానాలు బాంబులు వేస్తుంటాయి లేకపోతే ఫైటింగ్ ట్యాంకులు కాలుస్తుంటాయి ఏమైనా జరగని ముందుకే జీవితం అలానే ఉండాలి కష్టాలు సుఖాలు తుఫాన్లు వైవిధ్యాలు ఎన్నైనా రాని ముందుకు దూసుకుపోవాలి జీవితంలో పాజిటివ్ యాటిట్యూడ్ జయిస్తాను నేను ఇవాళ కాదు రేపు అందరూ పుట్టగానే ఎవ్వరు జయించాల అందరు ఇలా ఎదిగి వచ్చినారే తప్ప ఇలా ఎదిగి వచ్చి ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు లైఫ్ అనేది రాకెట్ కాదు ఒక్కసారి దూసుకుపోదు ప్రశాంతంగా తర్వాత మనం ఇంకోటి కూడా ఆలోచించాలి భగవంతుడు నాకు ఇన్ని ఇచ్చాడు ఇన్ని ఇచ్చినోడు ఇంకా మిగిలిన కూడా కారు ఇచ్చాడు ఏసీ ఇచ్చాడు మంచి భార్యను ఇచ్చాడు మంచి పిల్లల్ని ఇచ్చాడు ఇంకేం కావాలి నాకు మంచి జీవితం కావాలి ఇవడా కాబట్టి ఇవన్నీ మనం కోరుకునే ఇవన్నీ భగవంతుడు మనకి ఇస్తాడు ఎలా ఎలా ఇస్తాడు తెలుసా ఆయన యొక్క విచ్చే గుణం చెప్పిన అర్థమయ్యేటట్టు చూడండి ఒక చీమ ఒక ఏనుగ చీమక ఇంత పలుకు తీసుకొచ్చి బియ్య పలుకో పందారు పలుకో పెడతాడు అక్కడ దేవుడు ఏనుక్కో ఓ పది చెట్లు పెట్టాలి పొరపాటున ఆయన ఈ చీమ పలుకు తీసుకెళ్లి ఏనుక్కు పెట్టినా ఏనుగు పొలికి తీసుకొచ్చి ఇడి పెట్టినా కూడా ఆహారం తీసుకొచ్చి ఇటు పెట్టినా ఏమైపోతాయి రెండు చచ్చిపోతాయి అంటే ఆయన అక్కడ కూర్చొని ఎవరికి ఏం పెట్టాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఎవరి చేత ఎలా నడిపించాలి మన మన జీవితాన్ని ఆయన నడిపిస్తుంటాడు అనుకోండి కనుక ఆయన ఉన్నాడు నడిపించేవాడు అనుకోని హ్యాపీగా జీవితాన్ని ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ బతకాలి అంతే తప్ప ఎంతసేపు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో గతాన్ని గుర్తు తెచ్చుకోకూడదు భవిష్యత్తుకు భయపడకూడదు ఆల్వేస్ ప్రజెంట్లో బతకాలి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సార్ మీరు అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ